వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారని. నా పేరు అభిషేక్. సో విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ దగ్గర ఓన్లీ వైట్ స్నీకర్స్ మాత్రమే ఉన్నాయి. సో అండ్ ఆఫ్ కోర్స్ వైట్ స్నీకర్స్ అందరి దగ్గర ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర వైట్ స్నీకర్స్ లేకపోతే మాత్రం డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చాను, ఆ బడ్జెట్లోనే ఉంది, కంపల్సరీగా తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మాత్రం అట్లీస్ట్ ఒకటన్నా ఉండాలి. అసలు మ్యాటర్ ఏంటంటే, చాలా మంది బాయ్స్ ఈ వైట్ స్నీకర్స్ తో చిత్ర విచిత్రమైన కలర్ కాంబినేషన్ పుల్ ఆఫ్ చేస్తారు. కొన్ని చాలా బాగుంటాయి, కానీ కొన్ని మాత్రం ఏయ్ ఏంద్రా అది అని ఎలా అనిపిస్తాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్. సో ఈ రోజు ఏంటంటే, నేను కరెక్ట్ గా మీకు 7 కలర్ కాంబినేషన్ చెప్తాను అన్నమాట విత్ ఓన్లీ వైట్ స్నీకర్స్. దీనికి మీకు వైట్ స్నీకర్స్ ఉంటే సరిపోతుంది. మీరు పైన టీ షర్ట్ అయినా షర్ట్ అయినా హుడీస్ అయినా హెల్లీస్ అయినా ఏదైనా వేసినా మీకు అది సెట్ అయిపోతుంది, అది మీ ఇష్టం. అండ్ యాక్సెసరీస్ మాత్రం మర్చిపోవద్దు. నేను ఓన్లీ మీకు కలర్ కాంబినేషన్ చెప్తా, ఇది వేసుకోండి అని చెప్పాను. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. సో క్లాప్ యాక్షన్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్స్ వైట్ ప్లస్ లైట్ బ్లూ. నేను ఇక్కడ బ్లూ అనలేదు, లైట్ బ్లూ అన్నాను. మీకు మధ్యాహ్నం టైంలో ఏమైనా పార్టీ కానీ లేకపోతే ఏమైనా ఒక టైప్ ఆఫ్ గ్యాదరింగ్ కానీ ఉన్నప్పుడు మీరు ఈ కాంబినేషన్ ట్రై చేశారంటే మాత్రం అదిరిపోద్ది. ఎందుకంటే ఇది చాలా బేసిక్ ఉంటుంది, చాలా మంది ట్రై చేయరు, వాళ్ళు వేరే వేరే కలర్స్ ఎక్కువస్తారు. మీరు కానీ ఈ కలర్ కాంబినేషన్ వేసారంటే మాత్రం మీరు యూనిక్గా ఉంటారు, క్రౌడ్ నుంచి స్టాండ్ అవుట్ అవుతారు. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, ఇది సమ్మర్ కాబట్టి మీరు ఆ వైట్ ప్లస్ లైట్ బ్లూ అనేది సన్ నుంచి వచ్చే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ రిఫ్లెక్ట్ చేయడం వల్ల యూనో ఒక బ్లింక్ అనేది యాడ్ అవుతుంది, మీ బాడీ కొంచెం కూల్గా ఉంటుంది. ప్లస్ ఆ బ్లింక్ వల్ల మీరు క్రౌడ్ నుంచి స్టాండ్ అవుట్ అవుతారు. అండ్ యాజ్ యూజువల్ వైట్ స్నీకర్స్. నెంబర్ 2, ఇట్స్ లైట్ బ్లూ ప్లస్ మీడియం బ్లూ. ఇది కొంచెం బాబు అంటే ఇప్పటికే చాలామంది ట్రై చేస్తుంటారు. మీరు కొంచెం యూనిక్గా కనిపించడానికి మాత్రం ఒక పైన లైట్ బ్లూ షర్ట్ విత్ వర్టికల్ స్ట్రైప్స్ చేయండి, చాలా యూనిక్గా కనపడతారు. అండ్ కింద యాజ్ యూజువల్ మీడియం వాష్ బ్లూ జీన్స్. ఒకవేళ మీరు స్కిన్నీగా ఉంటే మాత్రం ఆ వర్టికల్ స్ట్రైప్స్ అస్సలు యూజ్ చేయదు, గో విత్ హారిజాంటల్ స్ట్రైప్స్ ఆర్ ప్లెయిన్ సాలిడ్ కలర్. ఒకవేళ మీరు కొంచెం ఫ్యాట్ ఉన్నా సరే ఒక ఆ వర్టికల్ స్ట్రైప్స్ బెస్ట్ మీకు. ఎందుకంటే ఆ వర్టికల్ స్ట్రైప్స్ అనేవి మిమ్మల్ని కొంచెం సన్నగా కనబడేలా చేస్తాయి, అండ్ హారిజాంటల్ స్ట్రైప్స్ మిమ్మల్ని కొంచెం ఫైటీగా కనబడేలా చేస్తాయి. సో మీ బాడీ టైప్ అకార్డింగ్ మీరు వేసుకోవాలి. అండ్ మీరు దీన్ని ఈ కలర్ కాంబినేషన్ని రివర్స్లో కూడా వేసుకోవచ్చు, పైన కొంచెం డార్క్ బ్లూ కింద కొంచెం లైట్ బ్లూ వేసుకున్నారంటే సెట్ అయిపోతుంది వైట్ స్నీకర్స్ డౌన్. అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇట్స్ పింక్ ప్లస్ మీడియం బ్లూ. మీరు ఇందాక వేసిన మీడియం బ్లూ ప్యాంట్నే మీరు ఇక్కడ కూడా వేయచ్చు. అండ్ మీలో చాలామంది అనుకోవచ్చు, భయ్యా ఇప్పుడు పింక్ అయితే చెప్పావు కానీ అది అమ్మాయి కలర్ కదా అని. గాయ్స్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కలర్ బాయ్స్కి ఈ కలర్ గర్ల్స్కి అని రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు. పింక్ అనేది మన శత్రువు కాదు, అది చాలా మంచి కలర్. యాక్చువల్లీ నేను ఈ కలర్ కాంబినేషన్ క్రిస్మస్కి ట్రై చేశాను, అండ్ లిటరలీ నమ్మటి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేను ఇప్పటికీ అదే కాంబినేషన్లో ఉన్నాను, పింక్ వైట్ టీషర్ట్ లైట్ బ్లూ జీన్స్ కింద నా వైట్ స్లైడ్స్. ఈ కలర్ కాంబో అనేది అంత పవర్ఫుల్, నాకు చాలా ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కలర్ కాంబినేషన్ చెప్పాలంటే. సో యూ షుడ్ ఆల్సో ట్రై. ఫోర్త్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇట్స్ లైట్ బ్లూ ప్లస్ బీచ్. గాయస్ 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 చెప్తున్నా కదా, సమ్మర్ వైపు ఇచ్చి పడేస్తారు. అండ్ పైన లైట్ బ్లూ ఫ్లోరల్ షర్ట్ వేసారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అండ్ బీచ్ అనేది చాలా అండర్ రేటెడ్ కలర్. మీ ఒకవేళ మీద వేసారంటే క్రౌడ్ నుంచి పక్క స్టాండర్డ్ అవుతారు, చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి, అండ్ యాక్సెసరీస్ అస్సలు మర్చిపోవద్దు. నెంబర్ 5, లైట్ గ్రే ప్లస్ డార్క్ గ్రే. ఒకవేళ మీరు ట్రై చేశారంటే మాత్రం ఇది ఒక మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ అవుద్ది. మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ అంటే ఏంటంటే, ఒకటే కలర్ని డిఫరెంట్ షేడ్స్లో వేయడం దాన్ని మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ అంటారు. అండ్ మన సెకండ్ వన్ లైట్ బ్లూ ప్లస్ మీడియం బ్లూ కూడా మోనోక్రోమాటిక్ అవుట్ఫిటే. సో వెన్ ఇట్ కమ్స్ టు లైట్ గ్రే ప్లస్ డార్క్ గ్రే, మీరు దీన్ని డే టైంలో వేయకండి, అంత బాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవినింగ్స్లో నైట్ అవర్స్లో బేసికలీ ఈవినింగ్ 5 తర్వాత ఎప్పుడు వేసినా బాగుంటుంది. గాయస్ మీరు వీడియో ఎంతవరకు చూసారంటే మాత్రం మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే నా వీడియో ఒక పెద్ద లైక్ ఇవ్వండి. అండ్ మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం వెల్కమ్ టు బీ ద వన్. మనం ఇక్కడ మెన్స్ ఫ్యాషన్, గ్రూమింగ్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ గురించి చాలా డీప్గా డిస్కస్ చేస్తాం. ఒకవేళ మీరు మీకు ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మన 200 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెంబర్ 6 వచ్చేసి ఇట్స్ మరూన్ ప్లస్ లైట్ బ్లూ. గాయస్ బయటకు వెళ్ళి చూడండి, ఎంతమంది మరూన్ కలర్ని ప్రిఫర్ చేస్తున్నారు? 1, 2, 3, మేబీ 4, 5, నాట్ మోర్ దెన్ దాట్. అలాంటి టైంలోనే మీరు ప్రిఫర్ చేయాలి, అప్పుడే స్టాండ్ అవుట్ అవుతారు. అండ్ ఈ మరూన్ కలర్లో కూడా మీరు షర్ట్, టీషర్ట్స్ ట్రై చేయకండి, హెడ్నే ట్రై చేయండి. చాలా యూనిక్గా చాలా కొత్తగా కనబడతారు, అండ్ లిటరలీ చాలా బాగుంటుంది. సో 7th కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఇట్స్ ఎ యూనిక్ కలర్, పెద్దగా ఎవరు ట్రై చేయండి. ఇట్స్ మస్టర్డ్ ప్లస్ మీడియం బ్లూ జీన్స్. మీరు అనుకోవచ్చు ఏంటి నేను ఊరికే మీడియం బ్లూ జీన్స్ చెప్తున్నానండి, అవును
ఎందుకంటే మాక్సిమం బాయ్స్ దగ్గర ఈ మీడియం బ్లూ జీన్స్ అనేది పక్కా ఉంటుంది. ఒక యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ దగ్గర ఉండే జీన్స్ని బట్టి నేను ఈ కాంబోస్ని డిజైన్ చేశాను అనమాట. సో మన కలర్ కాంబో దగ్గరకు వచ్చేసరికి మస్టర్డ్ ప్లస్ లైట్ బ్లూ. ఈ మస్టర్డ్ కలర్ అనేది ఎల్లోకి ఇంకో బెటర్ వచ్చింది అనమాట. ఇంకొంచెం డార్క్, ఇంకొంచెం బెటర్. ఈ మస్టర్డ్ కలర్ని ఈ పాటికి మీద ఎవరు ట్రై చేసి ఉండరు, అందుకే మీరు చేయాలి. ఈ మస్టర్డ్ కలర్లో షర్ట్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి నేను ఒక బోనస్ కాంబో ఇవ్వకపోతే ఏం బాగుంటుంది. సో మీకోసం ఒక బోనస్ కాంబో ఏంటిది అంటే ఇట్స్ బేబీ పింక్ ప్లస్ వైట్. ఇది కూడా ఒక సమ్మర్ అవుట్ఫిటే. బేబీ పింక్ కలర్ అంటే ఏంటంటే మన ఈ నార్మల్ పింక్ అంటే ఇంకొంచెం లైట్గా ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర బేబీ పింక్ లేదు భయ్య అంటే మాత్రం ఇంకైనా వేసుకోవచ్చు. ఇట్ విల్ ఆల్సో లుక్ గుడ్. అండ్ వైట్ ప్యాంట్, ఒకవేళ మీ దగ్గర వైట్ ప్యాంట్ లేదు అంటే మాత్రం యూ కెన్ గో విత్ బీచ్ యాజ్ వెల్. బీచ్ ఈజ్ ఆల్సో చాలా బాగుంటుంది. సో గైస్, ఇవే మన 7+1 బెస్ట్ కలర్ కాంబోస్ ఫర్ టీన్స్. మీరు ఇవి సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్గా వేయాలి అప్పుడే బాగుంటారని కాదు. మీరు సేమ్ టు సేమ్ వేసినా బాగుంటారు, లేకపోతే మీరు కొంచెం ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా చేయొచ్చు. సో ఈరోజు ఇంతే. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీస్.